లోకేష్ ఒక మీటింగ్ లో మహిళలందరూ ఉండగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు మీ ఊర్లోకి వచ్చినా వాళ్ళిచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళిచ్చిన వాగ్దానాలు చేయలేదు కాబట్టి వాళ్ళని పరకలతో కొట్టండి అన్నాడు. వినిపిస్తుందా? పరకలతో కొట్టండి. నేను ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడి ఇస్తున్నారు, ఇచ్చిన మాట ప్రకారం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి చేయూత ఇస్తున్నారు. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయట్లేదు, ఒక్క జగనన్నే చేస్తున్నాడు. ఇక ఆసరా ఏదైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తారని గత ప్రభుత్వం ఎలక్షన్ లో 14,600 కోట్లని మాఫీ చేయకుండా డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని మోసం చేసి అది 24,000 కోట్లకి పెరిగినా కూడా జగనన్న ఇప్పటికే 2 విడతలు ఇచ్చేసి 3వ విడత కూడా ఈ ఇయర్ ఇవ్వబోతున్నారన్న విషయాన్ని తెలుసుకొని కొట్టాలని అడుగుతున్నాను. ఇక రైతులు, రైతు భరోసా ఇస్తున్నాం, రైతు భరోసా కేంద్రాలను పెట్టాం, రైతులకు కావలసిన అన్ని సబ్సిడీలను ఇవ్వటమే కాకుండా ఈ రోజు వరదలు వచ్చినా పంట నష్టం జరిగినా ఇమీడియట్ గా వాళ్ళకి డబ్బులు అందే విధంగా చేస్తున్నందుకు ఎందుకు కొట్టాలి చెప్పండి వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఈ రోజు లోకేష్ కి సిగ్గు మానం ఉందని అడుగుతున్నా. మొన్న మంత్రి గారు ఉన్నప్పుడు క్యాబినెట్ లో ఏం చేశావు? డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి మీ నాన్న చంద్రబాబు నాయుడు 14,600 కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తారని మాఫీ చేయకుండా వాళ్ళని మోసం చేసి అప్పుల పాలు చేసి బ్లాక్ లిస్ట్ లోకి తోసేసినందుకు మిమ్మల్ని కొట్టాలా? లేదా వాళ్ళకి అసలు వడ్డీతో సహా 4 ఏళ్లలో ఇచ్చేస్తాం తిరిగి అని చెప్పి ఇప్పటికే 2 ఏళ్లు ఇచ్చాం 3వ సంవత్సరం కూడా ఇవ్వబోతున్నందుకు మమ్మల్ని కొట్టాలని అడుగుతున్నా. రైతు సోదరులకి 87,600 కోట్లకి మాఫీ చేస్తానని వాళ్ళకి పంగనామాలు పెట్టాడు, కానీ జగన్ గారు చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళని కొట్టాలా మనల్ని కొట్టాలా అడగండి. అలాగే అమ్మఒడి ఏ రోజైనా వీళ్ళు స్కూళ్ల గురించి పట్టించుకున్నారా? ఒక్క స్కూల్ కి కూడా బాత్రూమ్ లేకుండా, ఆర్ఓ వాటర్ లేకుండా, ఎందుకంటే వాటర్ వల్ల జబ్బులన్నీ కూడా వస్తాయి. కూర్చుంటే డెస్కులు లేకుండా కింద కూర్చొని ఫ్యాన్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. ఈ రోజు చక్కటి డ్రెస్ తో, షూ, బెల్ట్, బుక్స్, డిక్షనరీతో 5 రోజులకి వెరైటీ మెనూతో మన పిల్లలకి మనం ఇంట్లో చేసి పెట్టినట్టుగా చేసి పెట్టడమే కాకుండా వారికి ప్రభుత్వమే మొత్తం భారం భరిస్తూ చక్కటి చదువుని అందించి ఈ కాంపిటీషన్ వరల్డ్ లో పిల్లలు తట్టుకొని నిలబడే విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని గాని, సిబిఎస్ఈ సిలబస్ ని గాని, అలాగే బైజూస్ కంటెంట్ తో ట్యాబ్లు 8 క్లాస్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రీగా ఇవ్వటం కాని ఇవన్నీ చేస్తున్నందుకు జగనన్నకి చేతులెత్తి నమస్కరిస్తారు, తెలుగుదేశం పార్టీకి పరక తీసుకొని కొడతారని కూడా లోకేష్ బాబు చెప్తున్నారు. అండ్ ఇళ్ల పట్టాలు ప్రతి సంవత్సరం 5 లక్షల మందికి ఇస్తామని కనీసం 3 లక్షల మందికి కూడా ఇవ్వలేదు. ఆ 3 లక్షలు కూడా అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సగం కట్టి ఉంటే వీళ్ళు ప్రభుత్వంలో ఇచ్చి మమా అనిపించారు తప్ప ఎప్పుడు ఇచ్చారని అడుగుతున్నాను. ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి మొదటి దఫా ఇచ్చినప్పుడే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించడానికి డబ్బులు ఇస్తున్నారు. మళ్లీ 90 రోజుల్లో ఎవరైతే పెట్టుకుంటారో వెరిఫై చేసి వాళ్ళు అర్హులైతే మళ్లీ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి సొంత ల్యాండ్ ఉంటే దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారు. ఇన్ని ఇస్తున్నదికి జగనన్నకి గుడి కట్టి పూజిస్తారు, ఇస్తామని మోసం చేసి గతంలో కాంగ్రెస్ కట్టిన 3 లక్షల ఇళ్లతో వీళ్ళ ఫోటోలు వీళ్ళ పేర్లు వేసుకున్నందుకు లోకేష్ ని, చంద్రబాబు నాయుడు తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సో ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి గ్రామాల్లో గాని మున్సిపల్ వార్డ్ లో వచ్చే ధైర్యం లేక ప్రెస్ మీట్లు పెట్టుకోను లేదా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకోను వైఎస్ఆర్సీపీ నాయకులనో ముఖ్యమంత్రినో మాట్లాడితే మాత్రం వాళ్ళకి మర్యాదగా ఉండదు. గ్రామాల్లో వాళ్ళు తిరగాలని ఎలక్షన్ టైంలో అనుకున్నా తిరిగే పరిస్థితి ఉండదు. ఇలాగే మాట్లాడుతుంటే వాళ్ళై ఓటర్లకి నేర్పించిన వాళ్ళు అవుతారు. చైన వాళ్ళని పరకతో కొట్టండి,
చేసిన వాళ్ళకి ఓటేయండి అని వాళ్ళే చెప్తున్నారు కదా, అప్పుడు వాళ్ళకే పరగదెబ్బలు పడతాయనేది తెలుస్తుంది. సో ఈ విధంగా గృహసారథులు ప్రతి ఇంటికి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఏమీ చేయలేదు, జగనన్న ఎందుకు చేయగలుగుతున్నాడు, వైఎస్ఆర్ గారు ఎందుకు చేయగలిగాడో మనం చెప్తే ఆ రోజు వీళ్ళకి పరకదెబ్బలు మాత్రమే కాదు చాట దెబ్బలు కూడా పడతాయి. అవునా కాదా? సో ఖచ్చితంగా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి. కనీసం 1/2 కిలోమీటర్లు సక్రమంగా నడవలేక వంకర టింకర్లు పోయే నువ్వు కూడా 3600 కిలోమీటర్లు నడిచిన జగన్ గారి గురించి మాట్లాడటం. ఆ సైకో పెద్దరెడ్డికి పోటాపోటీగా ఇక్కడ ఒక డైమండ్ పాప ఉందండి, మొన్న బాగా ఫీల్ అయిందంట లోకేష్ నన్ను పాప అంటాడా అని. అమ్మా క్షమించండి, మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా. ఒక మహిళ మంత్రి ఉండి ఈ జబర్దస్త్ ఆంటీ నాకు చెప్పింది, నాకు చీర గాజులు పెడతానని చెప్పింది. అంటే చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతకానోలా? చెప్పమ్మా జబర్దస్త్ ఆంటీ, చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతకానోలా? వచ్చానమ్మా నగరికి, పంపించు మీ చీర గాజులు. మా అక్క చెల్లెలు పెద్దమ్మలకు పెట్టి వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతా, అది మేము మహిళలకు ఇచ్చే గౌరవం. ఇక్కడ అందరిని అడుగుతున్నా, నగరి ప్రజలను అడుగుతున్నా, జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందల ఆమె పరిస్థితి ఏంటి? జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందల ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇప్పుడు నగరి ప్రజల పరిస్థితి ఆలోచించండి. జబర్దస్త్ ఆంటీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందండో ఈ బెంజ్ కారు, ఊరూరికి ఒక విల్లా, ఆమె చెప్పులు పట్టుకుని తిరిగేదానికి ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చాడు. చూసారా వీడియో? ఈమె బీచ్లో అట్లా నడుస్తుంటే వెనకాల అధికారులు ఇచ్చే చెప్పులు ఇలా పట్టుకుని నడుస్తున్నాడు. ఏమా కానీ మన జీవితం మారిందా? నగరిలో మారిందా? చివరిగా మిగిలింది గంజి నీళ్ళు కన్నీళ్ళు. ఇది ఈరోజు నగరి ప్రజల పరిస్థితి. ఇక్కడ విజయపురం మండలం శ్రీహరిపురం కొసల నగరం పాత్రకాడు గ్రామంలో జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్లో గ్రావెల్లో ఎమ్మ స్పీడ్గా దువేస్తున్నారండి. అవునా కదా? రోజుకి 150 టిప్పర్లు తమిళనాడుకి వెళ్తున్నాయి. ఇంకా వడమలపేటలో మండలంలో కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టా భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేస్తుంది ఈ జబర్దస్త్ ఆంటీ. వడమలపేట మండలంలో పాదిరేడులో టీటీడీ ఉద్యోగస్తులకి 400 ఎకరాలు సేకరించి ఇల్లు కడతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్కడ 1% భూమి ఉండేది దళితులకి. మీకు 20 లక్షలు ఇస్తాను, దాంట్లో నాకు 20% వాటా ఇవ్వండి అని అడిగింది ఈ జబర్దస్త్ ఆంటీ. ఇంకా ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో ఫోన్ చేసిందండి గ్రనైట్ సంస్థలకి, క్వారీలకి, నాకు వాటా ఎంత, నాకెంత ఇస్తావా అని అడిగింది. ఆమె దెబ్బ ఈ జబర్దస్త్ ఆంటీ దెబ్బ తట్టుకోలేక పరారైపోయారమ్మా ఆ క్వారింగ్ చేసే యజమానులు. నగరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పుట్టినరోజు నాడు కేక్ ఉంటుందమ్మా, కేక్ కోసి చిన్న చిన్న పిల్లలకి ఇస్తాం, ఇదిగో నీకింత ముక్క, నీకింత ముక్క, నీకింత ముక్క అని. అదే విధంగా ఈ జబర్దస్త్ ఆంటీ నియోజకవర్గాన్ని విభజించి సొంత బంధువులకి కుటుంబ సభ్యులకి పంచిపెట్టింది. మనం ఒక్కసారి చూస్తే వడమలపేట, నింద్ర, పుత్తూరు అన్న రామ్ ప్రసాద్ రెడ్డికి ఇచ్చింది,
విజయపురం మండలమేమో కుమారస్వామి రెడ్డికి ఇచ్చింది, నగరి మండలమేమో భర్త సెల్వమణి తమ్ముడికి పంచిపెట్టింది. మీకు ఒక ఎమ్మెల్యే కాదు, మీకు ఐదుగురు ఉన్నారమ్మా ఎమ్మెల్యేలు, అవునా కదా? ఈ ఐదుగురు రాత్రి కూర్చుంటారు జబర్దస్త్ ఆంటీతో అందరు కూర్చొని, ఈరోజు ఈ మండలం ఇంత వాట వచ్చింది, ఆ మండలంలో ఇంత దెబ్బ దొబ్బినాము, ఆ మట్టిలో ఇన్ని లక్షలు వచ్చినాయి, ఆ క్వారీలో ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకుందామని డిస్కషన్, అవునా కదా? ప్రతిరోజు ఇది అయినా జబర్దస్త్ ఆంటీ కదా, ల్యాండ్ కబ్జాలో కూడా జబర్దస్త్గా చేస్తుంది.